హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. కార్తీక మాసం సందర్భంగా మా స్నేహితులం నదీ స్నానానికి, దైవ దర్శనాలకి బయలుదేరామండి. తెల్లవారుజామునే 5 గంటలకే వాడపల్లి బయలుదేరామండి. ఈ వాడపల్లి 2 నదుల కలయిక అండి. 1 కృష్ణానది, 2 ముచికుందా నది. దీనినే మూసీ నది అని కూడా అంటారు. ఈరోజు ఈ 2 నదుల సంగమంలో మేము స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకుందామని అందరం బయలుదేరాము. ఈ వాడపల్లి నల్గొండ జిల్లాలో ఉంది. వాడపల్లిలో శ్రీ మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. 2 నదుల సంగమం ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. మేము స్నేహితులం అందరము కలిసి స్నానాలు చేయడానికి ఒక బోట్ మాట్లాడుకొని మధ్యలోకి వెళ్ళి 2 నదులు కలిసే స్థలంలో స్నానాలు చేసి అక్కడే కార్తీక దీపాలు వెలిగించాము. ఇలా అందరము ఇక్కడ నదిలో స్నానం చేయడం, కార్తీక దీపాలు వెలిగించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది, మనసుకి ప్రశాంతంగా కూడా ఉంది. సరదాగా అందరం చాలాసేపు నదిలో తిరిగాము. గట్టు మీదే కూర్చొని కాసేపు నీళ్లు చల్లుకున్నాము. అయితే కొంతమంది మధ్యలోకి వెళ్ళి, నదిలోకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. అలాగే మేము కూడా ఒక బోట్ మాట్లాడుకొని అందరం కలిసి 2 నదులు కలయిక దగ్గరికి వెళ్ళాము. అక్కడే అందరం మేము ముందుగానే మార్నింగ్ వెళ్ళేటప్పుడే అరటి డొప్పలు, నెయ్యి దీపాలు, పసుపు, కుంకుమ అందరం కలిసి ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల ఈజీగా బోట్లోనే మేము అన్నీ పెట్టుకొని దీపాలకు సంబంధించినవన్నీ ముందుగానే తీసుకు వెళ్ళడం అయింది. అందుకని అక్కడే స్నానం చేసి అందరము కూడా అక్కడే తోడుకొని పైనుంచి పోసేసుకున్నామండి. నది మధ్యలో కూర్చొని అక్కడ పోసుకొని అందరం అక్కడే కాస్త పసుపు కుంకుమ పెట్టుకొని తెచ్చిన అరటి డొప్పల్లో నెయ్యి దీపాలు వెలిగించుకున్నామండి. అందరం వెలిగించుకొని నదిలో వదిలాము. చాలా బాగా అనిపించింది మా ఈ నదీ స్నానాలు, కార్తీక పౌర్ణమి దీపాలు చాలా బాగా అనిపించాయండి. మనసుకి ఎంతో ప్రశాంతంగా కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంత దూరం వచ్చాము, చాలా దూరం మధ్యలోకి వచ్చి మేము ఇవంతా చేసాము, చాలా మంచిగా అనిపించింది. ఈ వాడపల్లిలో శ్రీ మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయం 6000 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం. అగస్త్యేశ్వర ముని ఈ దేవాలయాన్ని, ఇక్కడ శివుణ్ణి ఈ కృష్ణానది, మూసీ నది ఒడ్డున ప్రతిష్ఠించారట. అందుకే దీనిని అగస్త్యేశ్వర స్వామి అని పిలుస్తారట. ఇలా నదీ ప్రవాహాల పక్కన ఉన్న దేవాలయాలు చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావిస్తారు. ఇక్కడ శివాలయంలో ప్రత్యేకత, ఈ శివలింగం పైనుంచి జలం ఉబికి వస్తూ ఉంటుంది. పైన ఉన్న శివలింగం పైన ఉన్న జలాన్ని తీసివేస్తూ ఉంటే ఇంకా జలం వస్తూనే ఉంటుంది. దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఈ శివలింగం ఒకప్పుడు సాధారణ శివలింగం ఉండేది. పూర్వం ఒక బోయవాడు ఒక పక్షిని వేటాడుతుండగా ఆ పక్షి ఈ శివాలయంలోకి వచ్చి శివలింగం దగ్గరకు వచ్చి ఆ శివుణ్ణి శరణు కోరిందట. అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమై బోయవాణ్ణి, నీకు ఏమి కావాలి పక్షి తప్ప నీవు కోరుకో అన్నాడట. అప్పుడు ఆ బోయవాడు, నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం కావాలి అన్నాడట. అప్పుడు ఆ పరమశివుడు, పక్షి ఎంతైతే ఉందో అంత నా తలపై ఉన్న మాంసం తీసుకోమని ఆ బోయవాడికి చెప్పాడట. అప్పుడు ఆ బోయవాడు 2 చేతులతో 10 వేళ్లతో పరమశివుడి తలపై ఉన్న మెదడును తీశాడట. తీసుకోగానే అప్పుడు దాంట్లో ఉన్న గంగమ్మ తల్లి శివుణ్ణి శాంతింపజేయడం కోసం జలగా ఉద్భవించిందట. ఆ జల ఎంత తీసినా ఇంకా ఉద్భవిస్తూనే ఉంటుందట. అదే ఇక్కడ శివుడి ప్రత్యేకత. ఇక్కడ పరమశివుణ్ణి ఏమి కోరినా నెరవేరుతాయని ఇక్కడ వారి నమ్మకం. ఇదిగోండి, మీరు అందరూ కూడా పరమశివుణ్ణి దర్శించుకోండి. ఈ పరమశివుణ్ణి ఇక్కడ వెలిసింది ఈయనేనండి, అగస్త్యేశ్వరముని. ఈ గుడంతా తిరిగి ఈ బయటే నవగ్రహాలు, ఇటు పక్కన పుట్ట ఉన్నాయండి. పుట్ట దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది, పుట్టను చూడంగానే మంచిగా అనిపించింది.
అందుకని అక్కడే ఆవు పాలు కొనుక్కొని ఈ పుట్ట దగ్గరికి వచ్చి పుట్టలో ఆవు పాలు పోసి దండం పెట్టుకొని గుడిలోనే ముఖద్వారం దగ్గరే పక్కగా రావి చెట్టు ఉందండి, అక్కడే మేము అందరం ఒత్తిడి వెలిగించుకున్నాం. సరిత గారు కూడా 100 ఒత్తులు తీసుకొచ్చారు, అక్కడ తను కూడా వెలిగించుకున్నారు, మేము కూడా అందరం వెలిగించుకున్నాము. ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యి వచ్చాం కాబట్టి అన్నీ తెచ్చుకున్నాం ముందుగానే. అన్నీ వెలిగించుకొని దండం పెట్టుకొని రాగి చెట్టు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరామండి. పక్కనే అదే వాడపల్లిలోనే కొంచెం దూరంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందండి, ఇక్కడికి కూడా వెళ్ళాము. చాలా బాగుందండి గుడి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ముందు పైన ఒకటి కింద ఒకటి రెండు దీపాలు వెలుగుతున్నాయండి. పైన దీపం రెపరెపలాడుతుంది, కింద దీపం అసలు ఏమీ కదలట్లేదు. ఏంటి ఇలా అంటే పైన స్వామివారు శ్వాస తీసుకుంటే ఆ గాలికి అలా వెలుగుతుంది, అలా కదులుతుంది అని అనేసరికి చాలా మంచిగా అనిపించిందండి. మీరు కూడా గమనించండి, పైది కదులుతుంది కింద కదలట్లేదు స్వామివారి ముందు. అయ్యగారు కూడా స్టోరీ చెప్పాడండి, మీరు వినండి. ఎదురుగా రెండు ఉంటాయి దీపాలు, పైన దీపారాధన కదులుతుంటది, కింద దీపారాధన నిచ్చలంగా ఉంటది. స్వామివారి శ్వాసకి దీపం కదులుతూ కింద దీపం నిచ్చలంగా ఉంటది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆ దీపారాధన కదులుతూ కింద దీపారాధన నిచ్చలంగా ఉంటది. స్వామివారిని అగస్త్య మహర్షి గురుతాయుగంలో స్వామివారు శివకేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ రెడ్డిరాజు కాలంలో దేవాలయం కట్టిండ్రు. దేవాలయం కట్టి అన్న భీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ 700 సంవత్సరాలైంది. 1541లో రామానుజారుష్య బృందం వెంకట భట్రాచల వారి క్షేత్రం దర్శనం చేసుకొని శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా వారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారి ఇక్కడ శాసనం రాశారు. ఇది పంచనారసింహ క్షేత్రాలు. ఈ క్షేత్రం మొదటిది వాడపల్లి, మట్టపల్లి, కేదవరం, వేదాద్రి, మంగళగిరి అనమాట. జ్యోతి కదలిక అనేది ఇక్కడ స్వామివారి యొక్క నిదర్శనం అనమాట. మనం శ్వాస లభిస్తామో భగవంతుని శ్వాసకి దీపారాధన కదలిక అనేది ఇక్కడ నిదర్శనం అనమాట. వాడపల్లిలో దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి మళ్ళీ వేదాద్రికి బయలుదేరామండి. వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం అండి. ఎంతో బాగుంది, నేను మొదటిసారేనండి చూడడం, నాకు చాలా బాగా అనిపించింది. గుడి కూడా చాలా బాగుందండి. పైన శంకుచక్రనామాలు, కింద రావి చెట్టు ఉంది, షమీ చెట్టు ఉంది, చాలా బాగుంది గుడి మాత్రం. కింద ఒకసారి దర్శనం చేసుకొని ఇక్కడ కృష్ణానది అండి, పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది, కృష్ణానది కూడా మంచిగా అనిపించింది. కింద దాకా వెళ్ళలేక ఓపిక లేక అక్కడ ఎలాగైనా కృష్ణానదిలో స్నానం చేశాం కదా అని ఇంకా ఇదిగోండి దేవుణ్ణి దర్శించుకున్నాం, స్వామివారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చామండి. ఇక్కడ షమీచి వృక్షం చూడండి ఎట్లా ఉందో, ఇలా పక్కగా ఒదిగిపోయి వేరే గట్టు మీద ఉంది. ఈ పక్కనే గోశాల కూడా ఉంది, అక్కడ కూడా దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాం. మధ్యలో మేము ముందుగానే వెళ్ళేటప్పుడే తలా ఒక ఐటెం ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి, బయట తినలేం కదా అని. అంటే తినొచ్చు కానీ మనమే చేసుకొని తిందాం, ఇట్లా కార్తీక స్నానం చేస్తున్నాం కదా అట్లనే భోజనం కూడా చేయొచ్చని అందరం తలా ఒక ఐటెం తీసుకొని ఒక చెట్టు దగ్గర మాకు కరెక్ట్గా మంచిగా సరిపడింది. ఒక చెట్టు కింద గట్టులాగా ఉందండి, అక్కడ ఒక చాప వేసుకొని అన్ని రకాలు వండుకున్నాయన్నీ అక్కడ కూర్చొని తిన్నామండి. చాలా సరదాగా బాగా అనిపించింది. మేము చేసుకునే అన్ని ఐటమ్స్ ఇక్కడే పెట్టుకున్నాం. తలా ఒక ఐటెం పప్పు, కూర, స్వీటు, పెరుగు, పచ్చళ్ళు, నెయ్యి అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర తిని మళ్ళీ ఇక్కడ నుంచి తిరుమలగిరికి బయలుదేరామండి. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరాం. నేను మొదటిగానే చూడడం ఇది కూడా. ఇలా పుట్ట ఉండి పుట్ట లోపల వెంకటేశ్వర స్వామి ఉండడం నేను మొదటిసారిగా చూడడం అండి. ఈ గుడి లోపల విగ్రహం అయితే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి కథలో మనకు తెలిసిందే కదండి, పుట్టలో పడుకొని ఆవు పాలు పోస్తూ ఉంటే పశువుల కాపరి వచ్చి కొడతాడు, అదే స్థలమట అండి ఇది. ఇక్కడే ఆ సంఘటన జరిగినది, ఇక్కడేనట అండి స్వామివారు పుట్టలో వెలిసింది. అట్లానే సేమ్ టు సేమ్ అట్లానే పుట్ట ప్రతిరోజు పాలాభిషేకాలు జరుగుతాయటండి ఆ పుట్టకి. ఇవన్నీ అందరూ బొట్లు పెట్టుకొని వెళ్తున్నారు. పసుపు కుంకుమ అయితే చాలా ఉంది, ఈ మెట్లకి చాలా బాగా పెట్టారు. ఇక్కడ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మొక్కులు చెల్లిస్తున్నారండి. ఎక్కువగా అందరూ జంటలే ఉన్నారు. మేము వెళ్ళి ఇలా కూర్చున్నామా లేదా గుడి తెరిచారండి. లోపలికి వెళ్ళి
స్వామివారి దర్శనం చేసుకున్నాము. మెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఈ గుడి మెట్ల దగ్గర కాసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరాము. తిరుపతమ్మ టెంపుల్కి వెళ్ళామండి. ఇదే అండి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ టెంపుల్. చాలా బాగుంటుంది. నా వీడియోస్లో కూడా నేను ఇంతకుముందు తిరుపతమ్మ దేవాలయాన్ని మొత్తం నేను షూట్ చేసి పెట్టానండి. అయితే మేము వెళ్ళేసరికి సెల్ నాట్ అలౌడ్ అన్నారు, అందుకని కారులో పెట్టేసి లోపలికి వెళ్ళి అమ్మవార్లను దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము నెమలి వెళ్దామని బయలుదేరామండి. ఎప్పటి నుంచో కూడా నెమలి కూడా చూడాలనుకుంటున్నానండి. నేను నెమలి కూడా చూసాము ఈరోజు. చాలా సంతృప్తిగా మార్నింగ్ 5 నుంచి 10 అయిందండి. మేము ఇవన్నీ తిరిగి చూసుకునేసరికి ఇక్కడ నెమలి కూడా వచ్చాం. వేణుగోపాల స్వామి గుడి చాలా బాగుంది. లోపల గోశాల ఉందండి, ఎంత బాగుందో. గోశాల చుట్టూ ప్రదక్షిణ చేశాము. కృష్ణుడి గుడి చాలా బాగుంది. ఇదిగోండి గోశాల, చాలా బాగా కట్టారండి. గోశాల మాత్రం చుట్టూరు ఆవులు ఉన్నాయి. మేము చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఈ పక్కనే అద్దాల మేడ కూడా ఉందండి, చాలా బాగుంది. అద్దాల మేడకు కూడా వెళ్ళాము. ఇదిగోనండి అద్దాల మండపం, చాలా బాగుంది. చుట్టూరు మధ్యలో స్వామివారిని ఉయ్యాలలో ఊగుతున్నట్టు పెట్టారు. ఇక్కడే కాసేపు కూర్చొని ఫొటోస్ దిగి దండం పెట్టుకొని కాసేపు ఆ లోపలే కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది అద్దాల మండపం. అన్నీ చూసుకొని ఇంకా వరంగల్ బయలుదేరామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక కామెంట్ చేయండి. నమస్తే.